నెల్లూరు జిల్లా మరిపాడు మండల స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డాక్టర్ కల్పన ఆధ్వర్యంలో 25 మంది గర్భిణీ స్త్రీలకు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ కల్పన మాట్లాడుతూ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంకు వచ్చే గర్భిణీ మహిళలకు ప్రతి నెల 9వ తేదీన ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పరీక్షలు చేయిస్తున్నామని చెప్పారు. ప్రతి నెల 9వ తేదీ ఆరోగ్య కేంద్రంలో ప్రధానమంత్రి సురక్షిత మాతృత్వ అభియాన్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రతి మహిళ గర్భిణీ పోషక విలువల గల ఆహారాన్ని తీసుకోవాలని సూచించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంకు వచ్చిన 25 మంది గర్భిణీలకు ఆరోగ్య సిబ్బంది రక్త పరీక్షలు నిర్వహించారు. మనము తల్లి బిడ్డ మరణాలు సంభవించకుండా మనము ప్రతి నెల మరిపాడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 9వ తేదీన ప్రధాన మంత్రి సురక్షిత మాతృత్వ అభియాన్ అనే ప్రోగ్రాం కింద గర్భవతులందరినీ పరీక్షించడం జరుగుతుందండి. ఈ రోజు కూడా మరిపాడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 25 మంది గర్భవతుల్ని పరీక్షించాము. ప్రతి ఒక్క గర్భవతిని మనము మరిపాడులో 3వ నెల నుంచే మనం రిజిస్ట్రేషన్ అనేది చేసుకుంటామండి. ఎందుకంటే మనం 3వ నెల లోపలే మనం గర్భవతిని ఐడెంటిఫై చేసి రిజిస్ట్రేషన్ చేయడం వల్ల వాళ్ళకి సకాలంలో మందులు ప్లస్ ఏఎన్సీ చెకప్స్ అనేది సకాలంలో అందుతాయి. దానివల్ల ఏమవుతుంది, తల్లి సురక్షితంగా ఉంటుంది మరియు బిడ్డ మరణాలు అనేది సంభవించదు. మనకి గర్భవతి 3వ నెల నుంచి ఆమెకి మన ఆశాలందరూ పల్లె పల్లెల్లో తిరిగి ఒకవేళ ఎర్లీ రిజిస్ట్రేషన్స్ అండి, అంటే ఏంటంటే ఎవరైతే గర్భవతులు గర్భవతి కాకుండా ఎలిజిబుల్ కపుల్స్ అంటాం వాళ్ళు కానీ మిస్డ్ పీరియడ్స్ అయితే వాళ్ళని ఆశాలు అక్కడే వాళ్ళ దగ్గరే ప్రెగ్నెన్సీ కిట్స్ అనేవి ఉంటాయి. వాళ్ళు సర్వేకి వెళ్ళినప్పుడు ప్రెగ్నెన్సీ కిట్స్ ద్వారా ఎవరైతే మిస్డ్ పీరియడ్స్ లో ఉన్నారో వాళ్ళని పరీక్ష చేస్తారన్నమాట. పరీక్షిస్తే ఒకవేళ వాళ్ళు గర్భవతి ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటివ్ వస్తే వెంటనే మన పిహెచ్సికి వచ్చి రిజిస్ట్రేషన్ అనేది చేపిస్తారు. సో అలా రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత వాళ్ళు 4 ఏఎన్సీ చెకప్స్ అనేది ఖచ్చితంగా చేయించుకోవాలి. మొదట 3 నెలల నుంచి 9 లోపల 4 ఏఎన్సీ చెకప్స్ అనేది ప్రతి దగ్గర డాక్టర్ గారిచే పరీక్షించి చేసుకోవాల్సింది. ఇప్పుడు గర్భవతి మన దగ్గరకు వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికి మనం వైద్య పరీక్షలు అనేవి చేయడం జరుగుతుంది. మన పిహెచ్సిలో 64 రకాల వైద్య పరీక్షలు అనేది అందుబాటులో ఉంటాయి. ఈ రోజు మనము గర్భవతులందరికీ 28 మందికి పలు రకాల రక్త పరీక్షలు అనేది చేయడం జరిగింది. ఒకవేళ వాళ్ళకి ఏమైనా రక్తం కానీ తక్కువ ఉండడం అలా జరిగితే మన ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోనే ఆ రక్తహీనతకి ఎందువల్ల కారణం అనేది కనుక్కొని మనము ఐరన్ సుక్రోజ్ అనేది ఇంజెక్షన్ కూడా ఇప్పుడు కూడా మనము ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పెట్టిస్తున్నామండి. అందువల్ల ఏంటంటే మొదట్లోనే మనం రక్తహీనత అనేది మనం కరెక్ట్ చేయగలిగితే వాళ్ళు తల్లి బిడ్డ ఇద్దరు సురక్షితంగా ఉండి ఆరోగ్యకరంగా ఉంటారండి. ఈరోజు మనం మరిపాడులో అన్ని వైద్య పరీక్షలు చేయడం జరిగింది. ఎవరికైతే తక్కువగా ఉందో వాళ్ళకి సకాలంలో మనం మందులు కూడా ఇవ్వడం జరిగిందండి. అదే నేను చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్క గర్భవతి మరిపాడులో ఎవరైతే ఉన్నారో వాళ్ళు ముందుగానే మన ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వచ్చి పరీక్షించుకొని ఏమన్నా ఇబ్బందులు ఉంటే మందులు మేము ప్రిస్క్రైబ్ చేసి వాడుకుంటే సురక్షితమైన బిడ్డ ఆరోగ్యకరమైన బిడ్డ అనేది జన్మిస్తుంది. అందుకని ప్రతి ఒక్క తల్లి ఇక్కడికి వచ్చి పరీక్షించుకోవాలని, గర్భవతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ వచ్చి 9వ తేదీన ప్రతి నెల 9వ తేదీన ప్రధానమంత్రి సురక్షిత మాతృత్వ అభియాన్ ప్రోగ్రాం కింద మన మరిపాడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వచ్చి సకాలంలో వాళ్ళు పరీక్షలు చేయించుకొని మందులు వాడుకొని మరియు పౌష్టికాహారం అనేది ఖచ్చితంగా తీసుకోవాలి. ఇన్ని మందులు వాడినా మనం పౌష్టికాహారం అనేది తీసుకోవాలి. ప్రతి ఒక్క అంగన్వాడీ సెంటర్లో వాళ్ళకి పోషణ్ మా అభియాన్ ప్రోగ్రాం కింద వాళ్ళకి అన్ని ఫుడ్ అనేది ఇస్తున్నారు. సో వాళ్ళు అక్కడ ఫుడ్ అనేది తీసుకోవాలి. ఈ మందులు అనేది ఖచ్చితంగా వాడుకుంటేనే వాళ్ళు సురక్షితంగా ఉంటారు. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కావలిపట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. డాక్టర్ ఎం రామస్వామి ట్రామా స్పైన్ కీళ్ల మార్పిడి స్పెషలిస్ట్. మోకాళ్ల మార్పిడి తుంటి మార్పిడి ఆపరేషన్లు చేయబడును. విరిగిన ఎముకలకు వెన్నుపూస ఆపరేషన్లు అత్యాధునిక పద్ధతుల ద్వారా చేయబడును. డాక్టర్ పి పుష్పిక గుండె ఊపిరితిత్తులు షుగర్ అండ్ రుమటాలజీ వ్యాధుల వైద్య నిపుణులు. డాక్టర్ టి సుదీప్ యాదవ్ జనరల్ మరియు ఎండోస్కోపీ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ నిపుణులు. హెర్నియా పేగు జారుట 24 గంటల పేగు హైడ్రోసెల్ ఆపరేషన్లు చేయబడును. వెంటిలేటర్ తో కూడిన అధునాతన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ICU డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అర్హులైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయబడును. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ విష్ణులయం వీధి కావలి